हाय हेलो नमस्ते वेलकम बैक टू माय चैनल नीनी मी गणेश मीरंदरू एला उन्नारु कामेडी सस्कम चिन्नत चाला बागुन्नमाट। सो मनमैते प्रस्तुतं नडिबंक तरुबिज दग्गरिकि उन्नामट। ई जंक्शन वच्चेसि कल्याण दुर्गम बैपास वेल्ली रूट अंड रुद्रंपेट बैपास वेल्ली रूट एदैते उंदो सो अक्कडैते उन्नामट। इक्कडैते वेट मिक्स अन्नमाट। एदैते नडिबंक तरुबिज कांक्रीट अंड कंप्लीट अयिपोयिंदि काबट्टि तरुबिज स्लाब अनेदि। सो फर्दर वर्क्स एमैते उन्नायि अंटे रोड वर्क्स अनि स्टार्ट चेशारन्नमाट। चूडंडि इवन्नी रोड वर्क्स अयिते स्टार्ट चेशारु। सो प्रस्तुतानिकि अयिते बोथ सैड्स अंटे इप्पुडु मनकि गंगमतल आपोजिट रूट अंड इप्पुडु ई वर्स्ट सैड कलेंदर्गम बैपास रूट एदैतुंदो सो इक्कडैते मोत्तं अयिते वेट मिक्स अनेदि डौजिंग चेसि लेयर बै लेयर अयिते वेसेसि कांपाक्शन अनेदि चेस्तुन्नारन्नमाट। सो प्रस्तुतानिकि इदे अन्नमाट अपडेट अयिते मीकैते अर्थमवुतुंदि अनुकुंटुन्नानु। सो मन ान एवरैना कोत्त वाळ्ळु चूस्ते मात्रं खच्चितंगा लैक् चेसि शेर चेसि सब्स्क्रैब् चेसि अलागे बेल् ऐकान् क्लिक् चेसिनट्लयिते मन वीडियोस मीकु एप्पटिकप्पुडु नोटिफिकेशन तिरिगि वस्तायन्नमाट। सो प्रस्तुतानिकैते इदंता मनं चूसारु कदा इक्कडैते సో కొంచెం బ్యాలెన్స్ అయితే డ్రైన్స్ అయితే ఉన్నాయన్నమాట। సో ఆ డ్రైన్ వర్క్ ఫుల్ఫిల్ కంప్లీట్ చేస్తే ఈ త్రోఅవుట్ ఏరియా మొత్తం అయితే వెట్ మిక్స్ అనేది అంటే సాయిల్ అని లెవెల్ చేసేసి గ్రావెల్ కాంపాక్ట్ చేసిన తర్వాత వెట్ మిక్స్ అని డౌన్ చేస్తే చూసారా ఏరియా బ్యాలెన్స్ ఉందన్నమాట। సో ఈ ఏరియా మొత్తం అయితే డ్రైన్ వర్క్ చేయాలన్నమాట। బ్యాలెన్స్ అంటే అవుట్లెట్ అయితే అది ప్లేస్ చేయాలన్నమాట। సో అది కొంచెం బ్యాలెన్స్ ఉంది అది ప్లేస్ చేసినట్లయితే సో ఫర్దర్ వర్క్స్ అయితే మూమెంట్ అయితే ఉంటుందన్నమాట। సో ప్రస్తుతానికి అయితే ఇక్కడైతే వెట్ మిక్స్ ఉందంటే సో ఆల్రెడీ లేయర్ బై లేయర్ అయితే కాంపాక్ట్ చేస్తున్నారు డైలీ అన్నమాట। सो ये फिनिश आरएफएल से फाइनल लेवल आ लेयर कोसम प्रस्तानक लेयिंग वैसे पेटर। सो इतना जेसे जेसीबी ए जेसीबी तो मत लेवल पक क्यूरी स्लाब की इंकोप जेसीबी लेवल रिक्वायरमेंट आफ आरएफएल हो सो आरएफएल वर्क लेवल कांपैक्ट तरह फर्दर वर्क आलरे रोल रोलर अच्छे वनमेंट। सो रोलर अच्छे कांपैक्ट इंको पे स्प्रिंकलिंग से वाटर उन्मा। सो वाटर दी स्टोर మనకు కావాల్సిన మాయిశ్చర్ కంటెంట్ కోసం అయితే ప్రస్తుతానికి అయితే లేయర్ బై లేయర్ చేస్తాం। ప్రస్తుతానికి చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే నడిబం తర్బిజ్ ఒక దీవితం జరుగుతున్నప్పుడు ఇంకో పక్కైతే గంగమ్మ తల్లి ప్రాంగణం కూడా వచ్చి డెవలప్మెంట్ చేశారన్నమాట చేస్తున్నారు ఒక పక్కైతే ఇదంతా రోలింగ్ చేసిన తర్వాత అయితే తర్వాత ఫర్దర్ వర్క్ చేస్తారన్నమాట। సో మొత్తానికి అయితే నడివంగ జంక్షన్ కూడా మనకి రోడ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తారు కొన్ని రోజులు అయితే మ్యాక్సిమం ఫుల్ ఫీచర్ కంప్లీట్ చేసిన తర్వాత వీడియో ఎలా ఉంటుంది అనుకుంటే మ్యాక్సిమం మీకు అయితే చూపించడానికి అయితే ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తాను అన్నమాట। చూసారు ప్రస్తుతానికి అయితే నడివంక జంక్షన్ అయితే ఈ విధంగా వచ్చి స్టార్ట్ చేస్తారు। ఇంకో పక్క అయితే అమ్మవారి ప్రాంగణం అన్నమాట చూసారు కదా మోర్ ఆపోజిట్లో ఇక్కడ గంగమ్మ తల్లి గుడి ఉంది కదా ఇక్కడైతే బ్రిక్ వర్క్ అయితే కడుతున్నారు అన్నమాట। సో ఈ ఎంట్రన్స్ అంతా కూడా కాంపెన్సేషన్ పెట్టేశారు। సో జన్మభూమి రూట్ వర్క్ అయితే ఇంకో పక్క అయితే ఇక్కడ బ్రిక్ వర్క్ అనమాట అంటే బ్లాక్ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు అమ్మవారి ప్రాంగణం ఏదైతే ఉందో చుట్టూ అయితే డెవలప్మెంట్ వర్క్ అయితే బాగా చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసారు కదా। అప్పుడు ప్రీవియస్ ప్రొడక్షన్ అయితే ఫౌండేషన్ అన్నమాట ఫౌండేషన్ అయితే ఫుల్ఫిల్ కంప్లీట్ చేసి ఇప్పుడు ఎందుకు మేము కాలమ్స్ కాంక్రీట్ కాస్ట్ చేసి పెట్టేశారు। ఇప్పుడైతే రెడ్ బ్రిక్స్ అయితే వచ్చేసాయి అన్నమాట। సో బ్రిక్స్ వచ్చిన తర్వాత అయితే బ్లాక్ వర్క్ అయితే మేషనరీ వర్క్ అయితే చేస్తున్నారు అన్నమాట వర్కర్స్ అయితే చూసారు ఇక్కడైతే వర్కర్స్ అంతా మొత్తం డెవలప్మెంట్ చేస్తున్నారు గంగమ్మ తల్లి ప్రాంగణం మొత్తం అయితే అమ్మవారి ప్రాంగణం మొత్తం చాలా వరకు బాగా డెవలప్మెంట్ వర్క్ అయితే చేస్తున్నారు అన్నమాట। సో చూసారు కదా ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే మొత్తం నడివంక జంక్షన్ అయిన గంగమ్మ తల్లి ప్రాంగణం మొత్తం అయితే ఫుల్ ఫీచర్కి అయితే డెవలప్మెంట్ అయితే బాగా జరుగుతుంది। సో ఇంకొన్ని రోజులు అయితే ఇంకొన్ని రోజులు అయితే మనకి మ్యాక్సిమం అయితే ఒక లైన్ అయితే ఫుల్ ఫీచర్ కంప్లీట్ అయిపోతుంది। సో మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫర్దర్ వర్క్స్ ఏవైతే చేస్తారో అవన్నీ వీడియోస్ రూపంలో మీకు ఖచ్చితంగా అయితే నేనైతే చూపిస్తాను అన్నమాట। సో మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నారు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ ఫర్గెట్ బెల్ ఐకాన్ అన్నమాట నేను చేసే ప్రతి వీడియో మీకు అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ తర్వాత వస్తుందన్నమాట। సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ అన్న సపోర్ట్ ఇలా ఉంటుంది మనస్ఫూర్తి కోరుకుంటున్నాను లవ్ యూ ఆల్ జై హింద్ జై హింద్ జై